మీకు ఆల్రెడీ తెలిసినట్లా ఇది ఫస్ట్ ర్యాంక్ రాజు మీరు టీజర్ చూశారు, ఈ సాంగ్ కూడా పెద్ద హిట్ అయింది. ఇప్పుడు మన రిలీజ్ డేట్ జూన్ 21, ఆల్రెడీ ఆయన యాంకర్ గారు చెప్పారు. ఇప్పుడు జూన్ 21 గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ ద్వారా మన ఫిలిము వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది. మీరందరూ కోఆపరేట్ చేయండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ర్యాంక్ రాజు రీసెంట్గా రిలీజ్ అయిన టీజర్కి మంచి రెస్పాండ్ వచ్చింది. ఓన్లీ ఎంటర్టైన్మెంటే కాదండి, ఫన్తో పాటు చాలా పెయిన్ ఉన్న సినిమా, బట్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. అది త్వరలో మీ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుందని ఆశిస్తూ థ్యాంక్ యూ అండి. నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ టు మీడియా పీపుల్ ఫర్ కమింగ్ హియర్ అండ్ సపోర్టింగ్ యస్. నేను ఫస్ట్ ర్యాంక్ రాజు మూవీలో ఒక మంచి క్యారెక్టర్ చేశాను. బిఫోర్ దాట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హుషారు అండ్ నన్ను గుర్తుపెట్టుకుంటా, నన్ను ఫస్ట్ ర్యాంక్ రాజులో గుర్తుపెట్టుకుంటారు అని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ మంజు సార్ అండ్ నరేష్ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. టీజర్లో ఆల్రెడీ చూశారు మా మూవీలో చాలా మంచి కాన్సెప్ట్ ఉంది. అండ్ జూన్ 21 థియేటర్స్కి వచ్చి మీరు మమ్మల్ని అందరినీ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను, ఎస్పెషల్లీ నన్ను. నేను మీ తెలుగు అమ్మాయినే, సో ప్లీజ్ కమ్ అండ్ వాచ్ ఫస్ట్ ర్యాంక్ రాజు ఇన్ జూన్ 21. థ్యాంక్ యూ రావడానికి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్ ర్యాంక్ రాజు నేను రంగస్థలం చేస్తున్నప్పుడు నాకు నరేష్ గారు కాల్ చేసి స్క్రిప్ట్ నరేష్ చేశారు. అండ్ నరేషన్ విన్న తర్వాత విత్ 3 reasons నేను ఈ సినిమా చేశాను. ద 3 reasons, ఒకటేమో మోరల్ ఆఫ్ ద స్టోరీ ఈజ్ సో టచింగ్ టు మీ, అండ్ సెకండ్ ఇట్స్ ఆల్ అబౌట్ ద స్టడీస్, ఇట్స్ ఆల్ అబౌట్ ద ఫ్రెండ్షిప్, అండ్ దే ఇస్ సమ్ లవ్ విచ్ హ్యాపెన్స్ ఇన్ ద ఫిలిం విత్ మీ అండ్ ద చేతన్. సో వీ బోత్ హ్యావ్ అ లవ్ స్టోరీస్ ఇన్ ద ఫిలిం విచ్ చేతన్స్ పేర్ ఈజ్ కశిష్ అండ్ మై పేర్ ఈజ్ రమ్య, అండ్ దే హ్యావ్ డన్ అ బ్యూటిఫుల్ జాబ్. అపార్ట్ ఫ్రమ్ దట్ యూ కెన్ సీ ప్రకాష్ రాజ్ సార్, పోసాని గారు, అలీ, నరేష్ గారు అండ్ మెనీ అదర్ బిగ్ ఫేసెస్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ అండ్ వెరీ టాలెంటెడ్ పీపుల్, దే హ్యావ్ డన్ రియలీ అబ్సల్యూట్లీ జాబ్. అండ్ వీఆర్ రియలీ హ్యాపీ టు షేర్ స్క్రీన్ అండ్ వర్క్ విత్ దోస్ ఆల్ పీపుల్. అండ్ 21st ఈస్ ద రిలీజ్ ఈజ్ our producer has a really great grudge for this release because we have already done with the film and we wanted to release, but we all waited so that June 21st ki andar colleges start avtai and they'll start having a new friendship and they'll start have a new study things and oka new chapter start avtadi life lo, and that is how ee film lo kuda maa chapter alane college nunchi start ayi it will travel till the college end and till the jobs we get. సో మీ అందరు కాలేజ్ స్టూడెంట్స్కి వి ఆల్ వాంట్ యూ టు కమ్, దట్ ఈస్ ద రీజన్ వీఆర్ రిలీజింగ్ ఆన్ 21st June. సో ఐ హోప్ యూ ఆల్ విల్ కమ్ అండ్ లవ్ అస్, అండ్ ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ హియర్ అండ్ టు ఆల్ ద పీపుల్ హూ ఆర్ బిహైండ్ మీ, అండ్ థ్యాంక్ యూ సో మచ్. డోంట్ థింక్ 0% బుద్ధి బికాస్ యూ హ్యావ్ డన్ ఎ వండర్ఫుల్ జాబ్ ఇన్ 100% బుద్ధి 100% విద్య అండి. కశిష్ ప్లీజ్. Andriki namaskaram. I want to thank the media and the audience for giving great response to our teaser. You have loved all of us. We have worked really hard on this film and we have tried our best to entertain everyone. There is romance, there is comedy, there is full on entertainment in the film. I hope you guys love us and watch it on 21st June. Thank you so much. Ikkadiki vachina media andarki thanks andi. Meeru ఫస్ట్ నుంచి కూడా మా వెనకాలండి ఈ ఫిలిమ్ని మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. ఈ సినిమాని ఫస్ట్ టైం నేను కన్నడలో చూశాను. కన్నడలో చూసినప్పుడు మంజునాథ్ గారి దగ్గరికి వెళ్ళి ఈ సినిమా రైట్స్ కొందామని ఆయన కాల్ చేస్తే ఆయన ఏమో నేనే తీస్తానని చెప్పి ముందుకు వచ్చారు. ఆయనకి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈ సినిమా కన్నడలో ఒక బ్లాక్ బస్టర్ హిట్ అండి. ఈ సినిమా కన్నడ సినిమాలో స్టూడెంట్సే కాదు పేరెంట్స్ కూడా వచ్చి చూశారండి అక్కడ. సో ఇక్కడ కూడా ఈ ఫస్ట్ ర్యాంక్ రాజు అన్నది ఒక్కటి సినిమా కాదు, మిగిలిన 99 మంది ఫస్ట్ ర్యాంక్ రాని 99 మంది సినిమా కూడానండి ఇది. అండ్ కాలేజీలు ఓపెన్ అవ్వగానే మా సినిమా కాలేజ్ యూత్ఫుల్ సినిమా, కాలేజీ స్టూడెంట్సు, కాలేజీకి సంబంధించింది, ర్యాంకులకి సంబంధించింది. ర్యాంకులు రాకపోతే పరీక్షల్లో ఫెయిల్ అయితే వాళ్ళు ఏమవుతున్నారు, ఎందుకు అవుతున్నారు, ఎలా అవుతున్నారు, ఇవన్నీ కూడా టచ్ చేసిన సినిమా.
స్టూడెంట్స్, పేరెంట్స్ అందరూ చూడవలసిన సినిమా. మీరే కాదు మీ పక్కనున్న ఇళ్లలో ఇళ్ళ వాళ్ళు కూడా వెళ్ళి మీకు తెలిసితే ఈ సినిమాని చూసిన తర్వాత చెప్పండి ఈ సినిమా గురించి. ఇది డెఫినెట్గా మనకి అందరికీ చూడవలసిన సినిమా, అందరికీ చెప్పవలసిన సినిమా అండి. సో మీ అందరూ మేము ఇంకా ట్రైలర్స్ మిగిలిన సాంగ్స్ అన్నీ రిలీజ్ చేస్తున్నాము మీ దగ్గర నుంచి. ఇదే అందరికీ వచ్చిన అందరికీ థ్యాంక్స్. నాకు ఆపర్చునిటీ ఇచ్చిన మంజు సార్కి థ్యాంక్స్ చెప్తున్నాను. ఫస్ట్ ర్యాంక్ రాజు, విద్య 100%, బుద్ధి 0%. ఆ టైటిల్లో ఆ క్యాప్షన్లో తెలిసిపోతుంది ఇది ఒక ఫస్ట్ ర్యాంక్ రాజు అనే ఒక క్యారెక్టర్. వాడికి 100% విద్య ఉంటుంది, 0% బుద్ధి ఉంటుంది. అలాంటి వాడు రియల్ లైఫ్లో ఎలా బ్రతుకుతాడు, ఎలా ఉంటాడు, ఎలాంటి సన్నివేశాలు, ఎలాంటి సిచ్యుయేషన్స్ వాడికి వస్తుంది, అలాంటి సిచ్యుయేషన్స్లో వాడు ఏం చేస్తాడు అనేదే సినిమా బేసిక్ కాన్సెప్ట్. మన లాస్ట్ వన్ మంత్ బిఫోర్ ఒక టీజర్ కూడా అందరికీ చూపించాము, వైరల్ అయింది బాగా. థ్యాంక్స్ ఫర్ ఆల్ ఆఫ్ యూ ఫర్ ద సపోర్ట్. ఇప్పుడు మీన్ జెన్యున్గానే మనకి ఆల్మోస్ట్ 4 మిలియన్స్ వ్యూస్ వరకు వచ్చింది 1 వీక్లోనే. సో వీఆర్ రియలీ హ్యాపీ ఫర్ ఇట్. అంటే అందరికీ మన సినిమా కాన్సెప్ట్ గురించి తెలిసింది, బాగా తెలిసింది టీజర్లో. ఇప్పుడు ఫిల్మ్ తెలియాలి. సో ఇంకా 1 or 2 డేస్లో థియేట్రికల్ ట్రైలర్ కూడా రిలీజ్ చేస్తున్నాము. ఫిల్మ్లో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఒక మంచి ప్రొడక్షన్స్ వాల్యూస్తో తీసాము. అంటే ఒక క్యారెక్టర్కి, ఏ క్యారెక్టర్ అయినా, ఒక 1 మినిట్ క్యారెక్టర్ అయినా మంచి ఆ క్యారెక్టర్కి జస్టిఫై చేసే ఆర్టిస్ట్ని పిలిపించి వెయిట్ చేసి, యాక్చువల్లీ ప్రకాష్ సార్ కోసం 2-3 మంత్స్ వెయిట్ చేసాం డేట్ కోసం, బ్రహ్మానందం సార్ కోసం కూడా అంతే. నరేష్ సార్ మన ఫిల్మ్లో చాలా పెద్ద క్యారెక్టర్ చేశారు, ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు ఉన్నారు. సో హీఈస్ ద వన్ మోర్ హీరో ఇన్ ద మూవీ. సో అందరూ ఇలా పెద్ద పెద్ద ఆర్టిస్ట్ వెన్నెల కిషోర్ హీ ఆల్మోస్ట్ డిడ్ ఫర్ 10 డేస్ అవర్ మూవీ. అంటే ఫిల్మ్ సెకండ్ హాఫ్ మొత్తం వెన్నెల కిషోర్ గారు ఉంటారు. సో అలా మంచి ఆర్టిస్ట్తో షూటింగ్ కూడా హైదరాబాద్లో ఉన్న అన్ని లొకేషన్స్లో, ఇంక్లూడింగ్ రామోజీ ఫిల్మ్ సిటీ, తర్వాత రాజమండ్రి, వైజాగ్, అరకు ఇలాంటి ప్లేసెస్లో చేసాము. ఒక సాంగ్కి మనం సిక్కింగ్ కూడా వెళ్ళాము. ఆ సాంగ్ 2-3 డేస్లో రిలీజ్ అవుతుంది. ఆల్రెడీ 2 సాంగ్స్ రిలీజ్ అయింది. అన్ని సాంగ్స్ లిరిక్స్ మనవాలి గారు రాశారు. సింగర్స్ కూడా మోహిత్ చౌహాన్ ఒక సాంగ్ పాడారు. మళ్ళీ సునిధి చౌహాన్ ఒక పాట, అలాగే పెద్ద పెద్ద సింగర్స్ టిప్పు కూడా ఒక పాట పాడారు. సో పెద్ద పెద్ద సింగర్స్తో మనం మంచి ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్న మూవీని తయారు చేసి మీకు ఇస్తున్నాం. జూన్ 21st ఇట్స్ గోయింగ్ టు రిలీజ్. సో మీ సపోర్ట్, అందరి సపోర్ట్ మనకు కావాలి. మంచి కంటెంట్ ఉన్న సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళాలి. సో వీ నీడ్ యువర్ సపోర్ట్. దయచేసి మన సినిమా గురించి అందరికీ తెలిసేలా చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, అందరికీ థ్యాంక్స్ ఫర్ కమింగ్. అండ్ ఇందాక చెప్పారు కదా, అఫ్కోర్స్ ప్రతి వాళ్ళ లైఫ్లో ఒక టైంలో వాళ్ళు ఫస్ట్ ర్యాంకర్సే. సో నేను కూడా ఒకప్పుడు ఫస్ట్ ర్యాంకరే, ఎల్కేజీ యూకేజీ ఆ టైంలో. సో ఇప్పుడు కాదు అది. సో ఓకే, అది ఇప్పుడు అయిపోయింది, చదువు అయిపోయింది, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్నే. ఓకే, నో ప్రాబ్లం. సో యా, బట్ ఎనీవేస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్స్ టు ఆల్ ద మీడియా అండ్ ఆల్ ద ఆడియన్స్ మన టీజర్ని అంత వైరల్ చేసినందుకు. సో ఈ కాలంలో ఇలాంటి చిన్న సినిమా అంత వైరల్ అవ్వడం వన్ ఆఫ్, అంటే ఇట్స్ అ బ్లెస్సింగ్ ఫర్ ఆ మూవీ బేసిక్గా. సో మెయిన్లీ ఇది రిలీజ్ తాలూకా ఇది, అదే ప్రెస్ మీట్ కాబట్టి ఐమ్ గోన్ టాక్ మోస్ట్లీ అబౌట్ ద రిలీజ్. అండ్ ఆల్సో ఐ హ్యావ్ టు స్పెషలీ థ్యాంక్ ద సోషల్ మీడియా ఫర్ సపోర్టింగ్ అస్ అ లాట్. అంటే మమ్మల్ని కొద్దిగా ట్రోల్ చేసినా ఇట్స్ గుడ్ ఆల్సో, ఎందుకంటే పాజిటివ్ పబ్లిసిటీ అండ్ నెగిటివ్ పబ్లిసిటీ కూడా ఇట్స్ వెరీ యూస్ఫుల్ ఫర్ అస్. సో మీ ఇష్టం, మీరు ఎంతైనా ట్రోల్ చేయండి, నన్ను నో ప్రాబ్లం. నేను రాజు క్యారెక్టర్ని ట్రోల్ చేస్తున్నారని మాత్రమే ఫీల్ అవుతాను. సో దేర్ ఇస్ అబ్సల్యూట్లీ నో ఇష్యూ ఇన్ దాట్. ఓకే, అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద రిలీజ్, ఐ థ్యాంక్ అల్లు అరవింద్ గారు, బన్నివాస్ గారు అండ్ బాబీ గారు. సో మన గీత ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్లో రిలీజ్ చేస్తున్నందుకు. సో 100% చాలామంది చెప్తారు చిన్న సినిమాలు చేస్తే రిలీజ్ ఉండదు, ఇది ఉండదు, అది ఉండదని. అది 100% ట్రాష్ అన్నమాట. మంచి సినిమా, మంచి కంటెంట్ ఉంటే డెఫినెట్లీ ద ఎవ్రీ బిగ్ పీపుల్ ఇన్ ద ఇండస్ట్రీ విల్ ఎంకరేజ్ అస్. నా ఫస్ట్ మూవీ రోజులు మారే అలాగే దిల్ రాజు గారు రిలీజ్ చేశారు.
ఓకే. అండ్ ఇది కూడా ఇప్పుడు గీత చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ థింగ్ మన ప్రొడ్యూసర్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ ప్రొడ్యూసర్. సో ఆయన నార్మల్గా అంటే స్ట్రాంగ్ అంటే నేను అనేది లైక్ హీఈస్ వెరీ కేపబుల్. సో మీరు చూసే టీజర్లోనే ఒక 1 రూపీ పెట్టాల్సిన చోట 5 రూపీస్ పెట్టారు. సో ఇన్ ద సేమ్ వే మనం పబ్లిసిటీలో కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వట్లేదు. అండ్ వీఆర్ గోయింగ్ టు రిలీజ్ ఇట్ ఇన్ అ వెరీ వెరీ గ్రాండ్ వే. అండ్ యుఎస్లో కూడా ఇట్స్ గోయింగ్ టు బి అ వెరీ గ్రాండ్ రిలీజ్, మినిమమ్ ఆఫ్ 50 థియేటర్స్. ఎస్, యా. సో ఈవెన్ బెంగళూరులో కూడా ఎనీవేస్ దిస్ మూవీ ఈజ్ ఆల్రెడీ అ బిగ్ హిట్ ఇన్ బెంగళూరు కాబట్టి సో ఎవ్రీవన్ ఈజ్ ఆల్సో ఇంట్రెస్టెడ్ దేర్ టు వాచ్ హౌ దే రీమేడ్ ఇట్. సో ఇట్స్ గోయింగ్ టు హ్యావ్ అ వెరీ గ్రాండ్ రిలీజ్ ఇన్ బెంగళూరు ఆల్సో. సో మన ఏపీ అండ్ తెలంగాణలో చెప్పవసరం లేదు సిన్స్ గీతా ఫిల్మ్స్ ఈజ్ డూయింగ్ ఇట్. ఓకే, సో ఐ థ్యాంక్ ఎవ్రీవన్ వన్స్ అగైన్. అండ్ మా అప్డేట్స్ ఫాలో అవుతూ ఉండండి. వి ఓన్లీ హ్యావ్ 14 మోర్ డేస్ లెఫ్ట్. సో కంటిన్యూస్గా మా టీజర్స్ అండ్ ప్రోమోస్ అండ్ సాంగ్ టీజర్స్ అన్నీ కూడా 1 బై 1 లాంచ్ చేస్తాం. అండ్ ద మెయిన్ థియేటరికల్ రిలీజ్ ఈజ్ అ బిగ్ సర్ప్రైజ్, చాలా పెద్ద సర్ప్రైజ్ ఉంటుంది ఎస్పెషలీ రాజు క్యారెక్టర్కి. సో దాట్ యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద ట్రైలర్. ఓకే, థ్యాంక్ యూ. థింగ్ ఈజ్ ఐ హ్యావ్ టు ఎస్పెషలీ థ్యాంక్ మారుతి సార్. ఆయన నాకు ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ లాంటి ఆయన. సో ఈ మూవీ కూడా ఆయన ఫస్ట్ నుంచి ఆయన అబ్జర్వ్ చేసి అండ్ ఎవ్రీథింగ్ ఇన్ ఎవ్రీ స్టెప్ ఆయన చాలా చాలా హెల్ప్ చేశారు. ఈవెన్ మా రిలీజ్కి కూడా ఆయనే దగ్గర నుంచి చూసి పెడుతున్నారంతా. సో ఐ హ్యావ్ టు రియలీ థ్యాంక్ యూ అలాట్ ఫ్రమ్ అవర్ హోల్ టీమ్. Hi guys, like, share and subscribe to Shreyas Media. Please subscribe to Shreyas Media YouTube channel.